హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది మెగా వాళ్ళు వాళ్ళ బేస్ క్యాంప్ని నున్నకిను ముస్తాబాద్కి మధ్యలో చాలా ఫాస్ట్గా చకచక నిర్మించుకుంటున్నారు. ఆ నిర్మాణ పనుల గురించి మనం చూద్దాం. విజయవాడ బైపాస్ రోడ్ను నిర్మించడం కోసం మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ బేస్ క్యాంప్ని, అలాగే మొత్తం పనులన్నీ కూడా అక్కడ చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆ బేస్ క్యాంప్ సంబంధించిన పనులు చూద్దాం. మనం ఎదురుగా కనిపిస్తుంది ఏదైతే ముఖ్యమైన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, జిఎం గారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎదురుగా కనిపించే దాంట్లో ఉంటారు. ఈ ఎదురు ఈ పక్కన కనిపిస్తుంది ఆ కిచెన్ డైనింగ్ హాల్, దానికి సంబంధించిన బిల్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో ఆ డైనింగ్, అలాగే కిచెన్కును ప్లస్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, దానికి మధ్యలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ఐరన్కి సంబంధించిన పనులు మనకు చూస్తున్నాం. చక్కచక్క చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. రోడ్డు పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈ బేస్ క్యాంప్లో అంతకుముందు నేను 2 వారాల క్రితం వచ్చానండి బేస్ క్యాంప్కి. 2 వారాల క్రితం వచ్చినప్పుడు ఇంత హడావుడు లేదు, నార్మల్గా ఉంది. ఆఫీస్ వేరే దగ్గర నూనెలో ఉండేది. ఇంకా నా ఈ సైట్ ఇంజనీర్స్ వీళ్ళు కొంతమంది వరకే కనిపించేవాళ్ళు. సైట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. ఈసారి మాత్రం నాకు చాలా హడావుడి కనిపించింది. ఎక్కువ మంది వర్కర్స్ కనిపించారు. బేస్ క్యాంప్లోకే వాళ్ళ మెయిన్ ఆఫీస్ మార్చడం జరిగింది. వాళ్ళ జిఎం గారు ఉండేది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ ఉండేది ఆ ఎదురుగా ఆ నిర్మాణంలో. దానికి సంబంధించిన అంత ఆఫీస్ అంతా బేస్ క్యాంప్లోకి వచ్చేసింది. ఎక్కువ పరికరాలు, పని జరిగే విధానం కూడా చాలా ఫాస్ట్గా అనిపించింది. మనం ఇక్కడ ఎదురుగా చూస్తుంది కిచెన్ అండి. ఈ బేస్ క్యాంప్లో ఉన్న వీళ్ళందరికీ కూడా వంట అంటే ఫుడ్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. దానికి సంబంధించిన కిచెన్ ఇది మనం చూస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ సంబంధించిన Package-3 పనులు చేసే స్టాఫ్ అందరూ కూడా, అఫీషియల్స్, జిఎం గారు, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా ఫస్ట్ చూపించిన ఆ భవనంలో ఉంటారు. ఎదురుగా మనకు కనిపించింది వాటర్ ట్యాంక్ అండి, పక్కన మనం చూపించా కదా. ఇదంతా కూడా ఎదురుగా కనిపిస్తుంది. డైనింగ్ హాలు, ఇది కిచెను ఆ ఎదురుగా కనిపిస్తుంది. ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే క్వార్టర్స్, అది వీళ్ళందరూ కూడా. ఇక్కడ కిచెన్ మనం చూసాం కదా, అది డైనింగ్ హాలు. ఏదైతే ఈ వర్కర్సే కానీ స్టాఫే కానీ వాళ్ళు భోజనం చేయడానికి, విశ్రాంతిగా ప్రశాంతంగా భోజనం చేయడానికి ఈ డైనింగ్ హాలు, ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి దాదాపుగా, ఇంకా అవుతున్నాయి. వాష్ బేసిన్స్ లోన చాలా స్పేసివ్గా ఉందండి, పెద్ద ప్లేస్. కిచెన్ పక్కనే ఉంది డైనింగ్ హాలు. ఇది డైనింగ్ హాల్ లోన ఇలా ఉంది. మొత్తం లోన్ అంతా పాలిష్ స్టోన్ వేసినట్టుగా ఉంది. మెగా వాళ్ళకు సంబంధించిన బేస్ క్యాంప్లో ఉన్న డైనింగ్ హాల్ మనం చూస్తున్నాం. పక్కన కిచెన్, ఆ ఎదురుగా లాస్ట్లో కనిపించింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. అంటే విజయవాడ బైపాస్ రోడ్ నిర్మించడం కోసం ఇది గొల్లపూడి చిన్నకాక నుండి ఎక్కడైతే గొల్లపూడి వరకు నిర్మించే 30 కిలోమీటర్ల రోడ్లు నిర్మించడం కోసం మెగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అలా మెషినరీస్ని సమకూర్చుకోవడం, అలాగే ఇక్కడ పనిచేసే వర్కర్స్ క్వార్టర్స్ నిర్మించడం, వాటన్నిటి పనులు చాలా ఫాస్ట్గా ఈ బేస్ క్యాంప్ నిర్మించుకుంటున్నారు. దానికి సంబంధించిన ఇది చూస్తున్నామండి. ఇది గ్రేడర్ అండి, ఈరోజే వచ్చిందంట. యాక్చువల్గా నిన్న తీశాను వీడియో, నిన్న మార్నింగే వచ్చిందంట ఇది గ్రేడరు. సుమారుగా చాలా కాస్ట్ చెప్పారు మెగా వాళ్ళు, కొత్తగా కొన్నటువంటి గ్రేడరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మనం ఎదురుగా చూస్తుంది బేస్ బ్యాచింగ్ ప్లాంట్ అండి. బ్యాచింగ్ ప్లాంట్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే పనిచేసే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవి మనకు కనిపిస్తున్నాయి ఎదురుగా.
ఆ స్టాక్ యాడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఇసుక కంకర ఇవన్నీ కూడా కనిపించారు. మొత్తం ప్రదేశాన్ని స్టాక్ యాడ్ అంటారంట. ఇది బ్యాచింగ్ ప్లాంట్. మనకు చాలా చాలా ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏదైతే గ్రేడర్ ఉందో దీని ట్రయల్ రన్ కోసం, ఈరోజే వచ్చింది కదా ట్రయల్ రన్ కోసం, ఆ స్టాక్ యాడ్లో ట్రయల్ చేయడం కోసం తీసుకెళ్తున్నారు. చూద్దాం. ఈ పక్కన మనకు స్టాక్ యాడ్ పక్కన, ఇటు పక్కన ఉన్నటువంటిది మినీ ల్యాబ్ అంటండి, మినీ ల్యాబ్. ఆ ల్యాబ్కు ఆ పక్కనే ఉన్న ప్లేస్ ఆ షెడ్ లాగా ఉంది కదా, అది వచ్చేసి గ్యారేజ్ అంట. ఇదైతే ఇక్కడ వాడే వాహనాలు రిపేర్లో వచ్చినప్పుడు వాటికి సంబంధించిన రిపేర్లు చేసేది. ఇక్కడ ట్రయల్ వేస్తున్నారు. ఈరోజే వచ్చిన కొత్త గ్రేడర్ని విజయవాడ బైపాస్ పనుల కోసం నిర్మాణ పనుల్లో పాలు పంచుకునే ఈ గ్రేడర్ ట్రయల్ వేస్తున్నారు. ఈరోజే వచ్చిందంట. ఇది మొత్తం స్టాక్ యాడ్ అండి. అంటే బ్యాచింగ్ ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో, ఇసుక కంకర ఇంకా వేరే చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ స్టాక్ యాడ్లో ఉంటాయంట. ఈరోజే తీసుకొచ్చారు కాబట్టి ట్రయల్ వేస్తున్నారు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా మినీ ల్యాబ్ అంటండి, అంటే ఈ ప్రాజెక్ట్లో వాడే ప్రతి ప్రతి మెటీరియల్ని ఇక్కడ ఈ మినీ ల్యాబ్లో టెస్ట్ చేస్తారంట. కాంక్రీట్ అయినా కూడా, లేదంటే మట్టి అయినా, ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసే దానికి సంబంధించి మొత్తం మిషన్స్ దాంట్లో ఉంటాయి. వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు మాయిశ్చర్ కరెక్షన్ చేస్తాం మనం, ఆయిల్కి మాయిశ్చర్ కరెక్షన్ చేస్తాం, లేదా ఏదైనా సరే అంటే మాయిశ్చర్ ఎంత ఉంది దాంట్లో టెస్ట్ చేయాలంటే మనం ఓవెన్లో పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం. కాంక్రీట్కి వచ్చేసి క్యూబ్ కాస్టింగ్ చేస్తాం 7 డేస్కి 28 డేస్కి. ఓకే, దాని స్ట్రెంగ్త్ ఎలా వస్తుందనే చెక్ చేస్తాం. మనం మిక్స్ డిజైన్ చేయడానికి ఆ మిల్లర్ యూజ్ చేస్తాం. గ్రేడ్స్ ఉంటాయి M15, M20, M25 కాంక్రీట్ మిక్స్ డిజైన్స్ చేయడానికి మనం అది యూజ్ చేస్తాం అనమాట. మిల్లర్ అంటే మనం ఒక శాంపిల్ తీసుకొని ముందు ప్రిపేర్ చేసుకోవాలి డిజైన్ అనేది, ఎలా ఎంత ప్రపోర్షన్స్ లో 20 mm ఎన్ని కేజీలు పెట్టాలి, 10 mm ఎన్ని కేజీలు పెట్టాలి, శాండ్ ఎన్ని కేజీలు పెట్టాలి, సిమెంట్ ఎన్ని కేజీలు పెట్టాలి. మనం ఇనిషియల్ గా తక్కువ వెయిట్లు తీసుకొని మనం ఇందులో చేస్తాం. దీనిలో చేసుకొని ఇనిషియల్ గా దీని తర్వాత ప్రపోర్షన్స్ తీసుకెళ్లి దానికి ఇస్తాం అనమాట. పాస్ అయింది అనుకోండి, అన్ని పాస్ అయితే దానికి ఇచ్చేస్తాం అనమాట. ట్రయల్ మిక్స్ అయిపోగానే మిక్స్ కి అక్కడికి ఇచ్చేస్తాం మనం. దీన్ని ఏమంటాం మనం, యాక్సిలరేటెడ్ క్యూరింగ్ ట్యాంక్ అంటండి. యాక్సిలరేటెడ్ క్యూరింగ్ ట్యాంక్ అంటే ఇది. ఇదేంటంటే మామూలుగా 28 రోజులు కాంక్రీట్ని బయట వెదర్లో ఉంచి పరీక్షించాల్సి వస్తే దీంట్లో 24 గంటలు అదే టెస్ట్ దీంట్లో చేయొచ్చంట, హీట్ వాటర్ ద్వారా దానికి సంబంధించిన మెషిన్. ఇలాంటి ఇంకా మినీ ల్యాబ్లో చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన వచ్చే వీడియోస్లో ఇంకా చాలా సమాచారాన్ని, చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మినీ ల్యాబ్. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా చాలా ఫాస్ట్గా. యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా గ్యారేజ్ అంటండి. ఆ పక్కన మినీ ల్యాబ్ ఉంది, దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూద్దాం లోనికి వెళ్ళి. ఇదంతా గ్యారేజ్. ఏదైతే దీంట్లో పనిచేసే ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా రిపేర్లు చేయడానికి ఈ ప్లేస్ని వాడతారంట. ప్రజెంట్ అయితే ఆ మినీ ల్యాబ్లో ఉండాల్సిన వస్తువులన్నీ దీంట్లో పెట్టారు. అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి తర్వాత ఆ ల్యాబ్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఆ మినీ ల్యాబ్ అండి. ఈ ప్రాజెక్ట్లో వాడే ప్రతి మెటీరియల్ కూడా ఈ ల్యాబ్లో పరీక్షించి ఓకే అయిన తర్వాతనే మన ప్రాజెక్ట్లోకి వెళ్తుందంట ఆ మెటీరియల్. దానికి సంబంధించిన మినీ ల్యాబ్ ఇది, మెగా వాళ్ళకి సంబంధించిన మినీ ల్యాబ్. ఈ బేస్ క్యాంప్లో ఉంది. వచ్చే వీడియోస్లో తప్పకుండా మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇప్పుడు చెప్పిన ఏదైతే మిషనరీస్ ఉన్నాయో, కాంక్రీట్ టెస్టింగ్ మిషన్స్, అలాగే ఓవెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏదైతే కాంక్రీట్ క్యూబ్స్, లేకుంటే ఇంకా చాలా వస్తాయంట దీంట్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తప్పకుండా వచ్చే వీడియోస్లో నేను తప్పకుండా ఇస్తాను. మనం స్టాక్ యాడ్ ఆ పక్కనే
ఇంకా చాలా మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఉంది స్టాక్ యాడ్, టిప్పర్స్, అలాగే మిషన్స్ చాలా చాలా వస్తున్నాయండి. అంటే లాస్ట్ నేను 2 వారాలు అవుతుంది ఈ బేస్ క్యాంప్కి సంబంధించిన వీడియో ఇవ్వక, 2 వారాల తర్వాత వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంతకుముందు చాలా నార్మల్గా ఉంది, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సెక్యూరిటీ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ ఉన్నారు, చాలా చాలా హడావుడిగా ఉంది బేస్ క్యాంప్లో. అంటే మెగా వాళ్ళ స్పీడు ఈ రోడ్లు 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించే ఈ రోడ్డు చాలా చాలా మెగా స్పీడ్తో పరిగెత్తడానికి చాలా చాలా అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇది బీబీగూడెంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న 2వ క్యాంప్ అండి. ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ కడుతున్నారు, కొన్ని క్వార్టర్స్ కూడా ఇక్కడ కడుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం లోనికి వెళ్ళి. ఇది ఎంట్రన్సు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ కొన్ని క్వార్టర్స్కి ఫౌండేషన్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇదంతా మామూలుగా పొలంలాగానే ఉండే, ఇదంతా సగం చేశారు. ఆ చివరిలో బేస్ క్యాంప్ అది మన బ్యాచింగ్ ప్లాంట్ కడుతున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బీబీగూడెంలో కట్టేటటువంటి మరో బ్యాచింగ్ ప్లాంట్ అది సైట్ అనుకోవచ్చు. ఇక్కడ మన ఇక్కడ వర్క్స్ ఇక్కడ దగ్గరలో పనిచేసే స్టాఫ్ కోసం ఇక్కడ క్వార్టర్స్ అయి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. గొల్లపూడి చినవటిపల్లి నుండి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించే ఈ బైపాస్ రోడ్డు మెగా వాళ్ళు నిర్మిస్తున్నారు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. చాలా చాలా ఫాస్ట్గా మెగా స్పీడ్తో వెళ్తుంది అన్నట్టుగా ఉన్నాయి వీళ్ళు బేస్ క్యాంప్ పనులు కానీ ఇంకా ఇవన్నీ చూసినప్పుడు చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి చాలా అవకాశాలు అయితే నాకు అనిపిస్తున్నాయి పర్సనల్గా. మీ ఆలోచనలు అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే వీడియోలో మాత్రం తప్పకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొన్ని మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వచ్చే వీడియోలో మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.